కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరికతో ఆంధ్రపాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒకే రాష్ట్రంలో రెండు వేరువేరు పార్టీలకు సొంత అన్నా చెల్లి సారథ్యం వహించడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పవచ్చు వైఎస్ఆర్ వారసత్వంగా రాజకీయాల్లో ఎరంగేట్రం చేసిన జగన్ షర్మిల ప్రస్తుతం ఒకరితో ఒకరు పోటీకి సై అంటే సై అంటున్నారు ఇద్దరిదే ఒకే రక్తం తగ్గేదేలే అంటూ పొలిటికల్ గా ఫైట్ చేయబోతున్నారు జగన్ ఏమో వైసీపీ అధినేతగా ఏపీ సీఎం గా కొనసాగుతుండగా షర్మిల ఏమో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పగ్గాలు చేపట్టింది గతంలో అన్న గెలుపు కోసం శ్రమించిన షర్మిల ఇప్పుడు అన్నపై గెలుపు కోసం సన్నాహాలు చేసుకుంటూ తనదైన వ్యూహాలకు పదును పడుతుంది ఈసారి ఎన్నికల్లో అన్నా చెల్లి మధ్య యుద్ధం ఎలా ఉండబోతుంది ఎవరి వ్యూహాలు ఎలా ఉండనున్నాయి ఎవరిది పై చేకానున్నది అనే దానిపై సర్వంత్ర ఉత్కంఠ నెలకొంది ఇదంతా పక్కన పెడితే అసలు కాంగ్రెస్ పార్టీ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు కట్టపెట్టడం వెనక మర్మమేంటి జగన్ పొలిటికల్ కెరియర్ షర్మిల ముప్పుగా మారనుందా అసలు విశ్లేషకులు అభిప్రాయం ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం జరిగిన పరిణామాలను మనందరికీ తెలిసిందే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని ధిక్కరించి జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు అనంతరం సిబిఐ కేసులను ఎదుర్కొన్నారు ఆ తర్వాత దాదాపు పదహారు నెలల పాటు జైల్లో జీవితం గడపాల్సి వచ్చింది అయితే అదే సమయంలో వైసీపీని నిలబెట్టేందుకు జగన్ అన్న వదిలిన బాణంలో షర్మిల సుమారు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేశారు పార్టీకి అండగా నిలబడ్డారు ఆ తర్వాత వైసీపీలో తనకి తగిన ప్రాధాన్యత దక్కపోవడంతో అన్నకి దూరంగా తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు షర్మిల తెలంగాణలో కూడా దాదాపు మూడు వేల కిలోమీటర్ల పైచిలుకు పాదయాత్ర చేశారు కేసీఆర్తో డి అంటే డి అన్న స్థాయిలో ఫైట్ చేశారు తీర తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయానికి కేసీఆర్ను గద్దె దించాలంటే ఓటు వ్యతిరేకత చీలొద్దనే నిర్ణయంతో కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు షర్మిల ఆ తర్వాత తన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు అనంతరం కొద్ది రోజులకు ఏపీసీసీ ప్రెసిడెంట్ గా అయ్యారు షర్మిల షర్మిలకి ఏపీ కాంగ్రెస్ బాధ్యతలను అప్పగించడంతో ఇక జగన్ షర్మిల మధ్య రాజకీయ యుద్ధం ప్రారంభమైందని అంటున్నారు ఇక జగన్ షర్మిల మధ్య రాజకీయ యుద్ధం ప్రారంభమైందని అంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ఒకప్పుడు జగన్ వదిలిన బాణం వైఎస్ షర్మిల అని వారు పేర్కొంటున్నారు అయితే కాంగ్రెస్ పార్టీ ఆభానం దిశను మార్చి జగన్ అంచనా వేస్తున్నారు అధికార ప్రభుత్వాన్ని జగన్ పైకి అతని చెల్లెలు షర్మిలని అస్త్రంగా ప్రయోగించాలని భావిస్తున్నారు కాకపోతే కాంగ్రెస్ పార్టీ షర్మిలకు అధ్యక్షురాలి హోదా కల్పించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి మొదటిది ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు కావడం వైఎస్ఆర్ కుమార్తె అధ్యక్షురాలుగా ఉంటే కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ రాజన్నపై ఉండే అభిమానంతో ఆయన అభిమానులు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు మరోవైపు వైసీపీకి ప్రజలు ఎలాగో వ్యతిరేకత ఉంది కనుక గతంలో జగన్కు ఒక ఛాన్స్ ఇచ్చిన ప్రజలు ఈసారి షర్మిలకు ఒక అవకాశం ఇవ్వకపోతారా అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఇకపోతే షర్మిల భర్త బ్రదర్ అనిల్ క్రైస్తవ బోధకుడిగా ఉన్నారు కనుక ఆయన అభిమానులైన క్రైస్తవులకు ఓట్లు కూడా బ్రదర్ అనిల్పై ఉన్న అభిమానంతో ఆయన సతీమణి షర్మిల వైపు మళ్ళే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు ఇంకోవైపు జగన్ పార్టీని స్థాపించినప్పటి నుంచి ఆయన వెంట నడిచిన కాంగ్రెస్ నేతలు ఇప్పటికే జగన్ వ్యవహార శైలిపై తీవ్ర అసహనంతో ఉన్నారు జగన్కు అత్య సన్నిహితుగా ఉండే మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కాపు రామచంద్ర రెడ్డి సహా పలువురు కీలక నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పిన పరిస్థితి ప్రస్తుతం పార్టీలో కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఏపీసీసీ చీఫ్ గా ఉంటే కాంగ్రెస్ నుండి వైసీపీకి వెళ్లిన వైఎస్ఆర్ అభిమాన నేతలు కార్యకర్తలు తిరిగి సొంత కూటికి చేరుతారు దీంతో పార్టీకి మళ్లీ పునర్వైభవం వస్తుందని ఉద్దేశంతో షర్మిళకు కాంగ్రెస్ హైకమాండ్ పార్టీ పగ్గాలు అప్పగించిందని పొలిటికల్ లోను టాక్ వినిపిస్తుంది మొత్తం మీద హస్తం పార్టీ అనుకున్నట్లు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందో లేదో అన్న సంగతి పక్కన పెడితే షర్మిల రాక మాత్రం వైసీపీకి ముప్పనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల ఉండడం వలన వైసీపీ సీట్లతో పాటు ఓట్ల శాతానికి గండి కొట్టే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు అంచనా వేస్తున్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని షర్మిల జగన్ రాజకీయ భవిష్యత్తుకు గండంగా మారేలా కనిపిస్తుందని చర్చించుకుంటున్నారు మరి త్వరలో జరగనున్న ఏపీ ఎలక్షన్లో అన్నా చెల్లెల ప్రభావం ఎలా ఉంటుందో ఎవరు పై చేసాధిస్తారు సాధిస్తారు ఎవరి వల్ల ఎవరికి నష్టం జరుగుతుందో అనేది వేచి చూడాలి మరి